హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా హనీయూమ్ ఇవాటి స్పెషల్ రెసిపీ వచ్చేసి మినప సున్నుండలు అండి మంచి హెల్దీ రెసిపీ అని చెప్పొచ్చు చిన్నపిల్లలకైనా సరే పెద్దవాళ్ళైనా సరే ఈ మెనుప సున్నుండలు తినడం వల్ల చాలా బలం అండి మన అమ్మమ్మల కాలంలో చేసే సున్నుండలు ఆ రుచిని గుర్తు చేసుకుంటూ రుచికరమైన మెనుప సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని కడాయి వేడి చేసుకోవాలి కడాయి వేడైన తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వన్ కప్ సాయి మినప్పు వేసుకోండి గరిడితో కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇవి లైట్గా వేడి చల్లారిన తర్వాత తిని చూడొచ్చు కరకరలాడుతూ ఉంటే కనుక ఇవి ఫ్రై అయినట్టే ఇదే కడాయిలో వన్ కప్పు పొట్టు మినపప్పు వేసుకోండి సేమ్ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే టూ టేబుల్ స్పూన్ల బియ్యం వేసుకోండి బియ్యం వేయడం వల్ల సున్నుండలు తినేటప్పుడు జిగురు లేకుండా పంటకు అంటుకోకుండా ఉండడానికి సాయి మినపప్పు ఫ్రై అవ్వడానికి కొంచెం తొందరగా ఫ్రై అయిపోతుంది పొట్టు మినపప్పు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి సాయి మినప్పప్పు కన్నా పొట్టు మినపప్పులతో సున్నుండలు చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి మన హెల్త్కి కూడా చాలా మంచిది ఇవి లైట్ గోల్డ్ కలర్ వచ్చేసిన తర్వాత మనం ముందుగా తీసుకున్న ప్లేట్లోకి ఈ మినపప్పు కూడా వేసేసుకొని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని చిన్న జార్ తీసుకోండి తడి లేకుండా మిక్సీ జార్ తీసుకొని అందులో అప్పుడు హాఫ్ ఆఫ్ గా మినపప్పు వేసుకోవాలి ఒకేసారి మొత్తంగా వేసుకుంటే మనకి టైం ఎక్కువ పట్టేస్తుంది మనకి అంత తొందరగా కూడా నలగదు హాఫ్ ఆఫ్ గా వేసుకుంటే తొందరగా నలుగుతుంది ఇందుట్లోనే ఒక రెండు మూడు యాలకులు కూడా వేసుకొని మధ్యలో ఆగుతూ ఆన్ ఆఫ్ కింద మిక్సీ పట్టించుకోండి కొంచెం పలుకుండేలాగా మిక్సీ పట్టించుకోండి మరీ మెత్తగా మిక్సీ పట్టించొద్దు పలుకుగా మిక్సీ పట్టించుకుంటే సున్నున్నులు తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి మధ్య మధ్యలో రవ్వని చేత్తో చెక్ చేసుకుంటూ ఉండండి మీకు మెత్తగా కావాలనుకుంటే మెత్తగా పట్టి కొంచెం పలుకు ఉండాలనుకుంటే గనక పలుకుగా పట్టించుకొని ఈ పిండిని ఎడల్పాటి గిన్నెలోకి మనం సున్నుండలు చేసుకోవడానికి వీలుగా ఉండే ఒక గిన్నెలోకి తీసేసుకోండి నేను ఇక్కడ సాయి మినపప్పు పొట్టి మినపప్పు తీసుకున్నాను నాలుగు వందల గ్రాములు అయితే ఉంటాయి మిగిలిన మినపప్పు కూడా మిక్సీ పట్టించేసుకోండి మినపప్పు నలిగిన తర్వాత ఎందుట్లోనే బెల్లం వేసుకొని మిక్సీ పట్టించేసుకోండి లేదంటే మీరు విడిగా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టించుకోండి బెల్లం వేసుకునేటప్పుడు చెద కొట్టుకొని వేసుకోండి తొందరగా నలుగుతుంది బెల్లం వచ్చేసి మూడు వందల యాభై గ్రాములు తీసుకోండి సరిపోతుంది మనం ముందుగా వేసుకున్న మినపప్పు పౌడర్లోకి మనం పట్టించుకున్న బెల్లం కూడా ఇందుట్లో వేసేసుకొని రెండు మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత బెల్లం కూడా మనం కొంచెం పక్కన పెట్టుకోండి ఒకేసారి మొత్తం వేసుకోకుండా మినప పౌడరు బెల్లం కలుపుకున్న తర్వాత కొద్దిగా నోట్లో వేసుకొని టేస్ట్ చూసుకొని స్వీట్నెస్ సరిపోయిందో లేదో చూసుకోండి సరిపోకపోతే కనుక మళ్ళీ కొంచెం బెల్లం అనేది వేసుకోండి మనం కలుపుతూ ఉంటే మనం చేతుల్లో నుంచి రవ్వ అనేది జారుతుంది చూడండి మనకి బెల్లం ఎక్కువ అయితే కనుక మనకి పిండి అనేది ఇలా జారదు మనకి ముద్దలాగా అయిపోతుంది పావు కేజీకి పైగా నెయ్యిని తీసుకొని కాగ పెట్టుకోవాలి మరీ వేడిగా అవసరం లేదండి గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది మనం పిండి అంతా ఒకేసారి కలుపుకోకుండా ఒక పక్క నుంచి కలుపుకుంటూ రావాలి మూడు నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకుంటూ మనం ఉండల కింద చుట్టుకోవాలి మనం ఒకేసారి నెయ్యి వేసుకుంటే కనుక పిండి అనేది నెయ్యి పీల్ చేసుకొని మనకి పిండి పొడి పొడిగా తయారవుతుంది నెయ్యి యాడ్ చేసినప్పుడల్లా మన చేతికి సరిపడా పిండి తీసుకొని ఉండల కింద చుట్టేసుకోండి మళ్ళీ సేమ్ నెయ్యి యాడ్ చేసుకొని ఉండల కింద చుట్టేసుకోవాలి అంతేనండి టేస్టీగా మన అమ్మమ్మల నాటి మినుపసులో రెడీ అయిపోయాయి ఇలాగా ఇంట్లోనే తక్కువ ఇంగ్రీడియంట్స్ తో మినుపసులో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులో వాడిన ప్రతి ఒక్క ఇంగ్రిడియంట్ కూడా హెల్త్ కి చాలా మంచిది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్